ఏపీలో ఆలయాలపై దాడుల పర్వం ఆగటం లేదు. తాజాగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ దగ్గరలోని శ్రీ సీతారామ మందిరంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు. దుండగుల దాడిలో సీతాదేవి విగ్రహం ధ్వంసమైంది. కొబ్బరి పిండితో కొట్టి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఆలయ పరిశీలనకు వెళ్లిన టీడీపీ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎలుకలే విగ్రహాన్ని ధ్వంసం చేశాయని సీఐ చెప్పడంపై మండిపడ్డారు. దగ్గరలోని సీసీ కెమెరాలను చూసి పరిశీలించకుండా ఎలుకలే విగ్రహాన్ని ధ్వంసం చేయడమేంటని చెప్పడమేంటని పట్టాభి నిలదీశారు. అంతర్వేది ఘటనను మతిస్థిమితం లేని వ్యక్తులపై నెట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఎలుకలను సైతం వాడుకుంటోందని విమర్శించారు. నేను ఉదయం మార్నింగ్ వచ్చి పూజా కార్యక్రమం చేసి వెళ్ళిపోయాను. ఇవాళ మార్నింగ్ నాకు 9 కాల్ వచ్చింది. కాల్ వచ్చింది ఏంటి అంటే, ఒకసారి అర్జెంటుగా రామాలయం దగ్గర రండి అని చెప్పి ఇద్దరు చెప్పారు ఫోన్ చేసి. వచ్చి చూసేప్పటికి అమ్మవారిది ప్రతిమ ఆ విధంగా ధ్వంసమై ఉందండి. నాకు దా లోపల అయితే మూషికాలు మార్జాలు ఎలాంటివి ఏమైనా సంచరించి ఆ విధంగా ఏమైనా జరిగిందేమో అనేది నేను అయితే అనుకుంటున్నాను సార్. నేను నిన్న పొద్దున 9 వచ్చి పూజా కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోయాను సార్. మళ్ళీ ఇందాక రావటం ఇప్పుడు నేను నిన్న తాళం వేసేసి వెళ్ళినాను. ఇప్పుడు వచ్చి మళ్ళీ నేనే తాళం తీసాను. ప్రతిమలకి లోపల మనకి సపోర్టింగ్ ఉంటే కనుక ప్రతిమ నుంచి ఉంటుంది. కొద్దిగా గాలి గట్టిగా పెద్ద గాలి వచ్చినా కానీ మూషికాలు అదే ఎలుకలు పెళ్ళిలు ఏమన్నా సంచరించి బ్రేక్ అయితే కనుక విగ్రహం బ్రేక్ అవడానికి అవకాశం ఉంది. ఐరన్ డోరే వేస్తాం, చెక్క డోర్ వేయం. చెక్క డోర్ ఎందుకు వేయమంటే ఇక్కడ వాళ్ళు ఏమన్నారంటే మనకు చెప్పిన వారు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒకసారి ఆగి నమస్కారం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. చెక్క డోర్ వేసి ఉంటే సామవారు కనబడదు కాబట్టి ఐరన్ డోర్ వేసి తాళం వేసేయండి, నమస్కారం చేసుకుని వెళ్తూ ఉంటారండి అన్నారు. ఎలుకే వెనకమాల కొద్దిగా గ్యాప్ ఉంది కదా సార్. గొలిగలు మామూలుగా సంచరించినప్పుడు అవి గబుక్కున ప్రతిమని ఇలా తగిలింది అనుకోండి, ఫ్రంట్కి పడడానికి అవకాశం ఉంటుంది. నేను చిన్నపిల్లప్పటి నుంచి కూడా ఈ గుళ్ళో పూజ చేసుకుంటే ఇదంతా శుభ్రం చేసుకుంటూ ఉంటాను సార్. ఇంతమంది విగ్రహాలు జరగటం కానీ చేయటం కానీ ఏదైనా పట్టం కానీ ఇంతమంది జరగలేదు సార్. ఎలుకలు వస్తాయి వెళ్ళిపోతాయి, ఎలుకల ద్వారా జరగదు. మరి ఏది అట్టపడిందో తెలియదు సార్, మాకు మట్టి తెలియదు. నేను ఈ మధ్య రావట్లేదు సార్, నాకు కొద్దిగా ఇంట్లో ఇబ్బందిగా ఉండి 4 నుంచి నేను గుడికి వెళ్ళి రావట్లేదు సార్. మరి అది అది అట్ట జరిగిందో ఏం జరిగిందో సార్? ఎలుకలు వచ్చినా ఇది చేసినా అటు అంతటా వెళ్ళిపోతే ఇది చేస్తే కానీ ఎలుక రా వచ్చినా పెద్ద ప్రమాదం ఏమి లేదు అడ. మరి అది ఎలా జరిగింది ఏంటో మాకు మట్టి తెలియదు సార్. మరి ఎలుకలు దోచింది. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ చెప్పండి, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న విజయవాడలోనే ఈ ఘటన జరగడంపై స్థానికులు ఏమంటున్నారు?